పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్కి పూనకాలు వస్తాయి. పవన్ కళ్యాణ్కు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా అభిమానుల ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. అటు పార్టీని, నియోజకవర్గాన్ని, కుటుంబాన్ని ముందుకు నడుపుతున్నారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా బిజీ అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన చేతిలో 3 సినిమాలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ 3 సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. ఇటీవలే ఆ సినిమాలకు సంబంధించిన దర్శకులు, నిర్మాతలు ఆయనను కలిసేందుకు అమరావతి కూడా వెళ్లారు. అది ఎలా ఉంచితే, నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీనితో ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే విజయవాడలో భారీ వరదల కారణంగా పవన్ ఎక్కడా కూడా వేడుకల్లో పాల్గొనలేదు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ఒక యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రశంసల వర్షం కురిపించారు. తన దృష్టిలో టాలీవుడ్లో గోట్ అంటే పవన్ కళ్యాణ్ అన్నారు ఆమె. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ సినిమా ఈవెంట్లో మాట్లాడిన ఆమె పవన్ను ఆకాశానికి ఎత్తేశారు. తాను తెలుగులో చూసిన మొదటి సినిమా జల్సా అన్నారు. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలు చూశానని చెప్పిన ఆమె పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీనియర్ హీరోయిన్ స్నేహ సైతం గోట్ అంటే పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ మూవీలో ఛాన్స్ కొట్టేయడానికే మీనాక్షి ఈ కమెంట్స్ చేసింది అంటున్నారు సినీ జనాలు.